పేరు డాక్టర్ పోతుల శివభారత్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగ అధ్యక్షుడు. ఈరోజు ఈ ప్రక్రియకు ముఖ్య సారాంశం ఏంటంటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 25 విభాగాలు ఉండగా ఈ వైద్య విభాగానికి మొదటి రోజు నుంచి కూడా మన అధ్యక్షుడు గారు ప్రత్యేకతను ఇస్తూ వస్తున్నారు. ఆ ప్రత్యేకతను ఇస్తున్నారు కాబట్టి వైద్య విభాగం దాదాపు 10 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వైద్య శిబిరాలు కానీ, రక్త శిబిరాలు కానీ, అవగాహన కార్యక్రమాలు కానీ మన రాష్ట్ర వైద్య విభాగం రాష్ట్ర నలుమూలలో అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఏదైనా సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఇవే కాకుండా 2013లో ఉత్తరాఖండ్లో దాదాపు 2500 మంది తెలుగు ప్రజలకు చూసుకుంటే, మన రాష్ట్ర వైద్య విభాగం వెళ్ళి ఒక 15 రోజుల పాటు అక్కడ ఉండి మన తెలుగువారందరికీ కూడా సేవ చేసిన సందర్భాలు ఒకసారి మీ అందరికీ నేను. అదే కాకుండా ఇటీవల శాసన సభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల జాబితాను చూస్తే ఈ దేశంలో ఏ పార్టీ చేసిన సాహసం మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 22 మంది వైద్యులకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యుల పట్ల, విద్యావంతుల పట్ల, మేధావుల పట్ల ఎంత శుద్ధి ఉంది, ఎంత చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ఆయన ఒక మంచి పరిపాలన అందించాలి ఈ రాష్ట్రంలో. కనీసం ఒక 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉండాలి, మంచి పరిపాలన అందించాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇంతమంది మేధావులను, ఇంతమంది వైద్యులను, ఇంతమంది విద్యావంతులను శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇచ్చి వాళ్ళందరినీ గెలిపించుకొని ఆ చట్టసభల్లో కూడా వాళ్ళందరినీ పెడితే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని నేను ఇంకా ముందుకు పోవడానికి వీలు ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇంతమందికి టికెట్ ఇవ్వడం జరిగింది. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యులకు ఎంత విలువలు ఇచ్చారో, ఎంత సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వబోతున్నారు. మన వైద్యులమంతా ఏకగాడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటేసి గెలిపించాలని మంచి లక్ష్యంతో ఈరోజు రాష్ట్రంలో దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా వైద్యులు వాళ్ళ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. దాదాపు మా వైద్య విభాగం నుంచి దాదాపు 15,000 మంది రాష్ట్ర నలుమూలన వారి ప్రచార కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపికోసం ప్రతి ఒక్క వైద్యుడు కృషి చేయాలి. ఇంకా తటస్థంగా ఉండే వైద్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో మీరు కూడా పాల్గొంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీరు కూడా మీ భుజాల మీద తీసుకోండి. మన ఫ్యాన్ గుర్తుకు మీరు, మీతో పాటు పేషెంట్లను, మీ చుట్టుపక్కల ప్రాంతం ఉన్న ప్రజలందరికీ కూడా ఫ్యాన్ గుర్తుకు తెలియపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి. మేము అది కూడా నమ్ముతున్నాం. వైద్య భాగం ప్రతి ఒక్క వైద్యులను కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే గౌరవాన్ని, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి పథకాలు అందరినీ మళ్ళీ గుర్తు తీసుకురావాలి. రాజన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది కూడా మేము మళ్ళీ తీసుకురాబోతున్నాము. అంటే గతంలో ఉండే ఆరోగ్యశ్రీని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకా కొన్ని డబ్బుల జాబితాలు చేర్చి, అదేవిధంగా 108, 104 చిన్నపిల్లల గుండె ఆపరేషన్, చెవుడు ఆపరేషన్ ఇవే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు 10,000 పెన్షన్ ఇస్తూ 1,000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తూ ఎక్కడైనా వైద్యం చేసుకుంటుంది ఈ దేశంలో. సో ఇటువంటి మంచి లక్షణాలతో మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారు కాబట్టి ఆరోగ్యానికి పెద్దపీట వేయబోతున్నారు. ఇది ఇప్పుడుండే ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్ కేటాయించేది 4-5% మాత్రమే వైద్యానికి, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10-12% కేటాయించాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈరోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతున్న మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా ఆరోగ్య వైద్యాన్ని కూడా ఒక పెద్దపీట వేయబోతున్నారు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యులకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. వైద్య విద్యార్థులకు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, ఆరోగ్యులకు కానీ, పిఎంపీలకు కానీ, ఫిజియోథెరపీలకు కానీ, ఫార్మసిస్టులకు కానీ అందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ మద్దతు తెలపాల్సిందని జగన్మోహన్ రెడ్డి తరఫున మేమందరము నేను భావిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని మేము అందరూ చూస్తాను. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ కార్పొరేషన్ ఇన్ఛార్జ్గా మన డాక్టర్ షేక్ గారి పేరు మేము కేంద్ర కార్యాలయం సిఫార్సు చేయడం జరిగింది. అది 1-2 రోజుల్లో ఆమోద ముద్రణ అది ఖచ్చితంగా ఆమోదం అవుతుంది. అభిషేక గ్యాస్ట్రోంటాలజిస్ట్, గత 30 సంవత్సరాలుగా గుంటూరు టౌన్లో ప్రాక్టీస్ చేస్తూ గుంటూరు ప్రకటన జిల్లాలకి ప్రదర్శన మంచి
సజెస్ట్ చేస్తున్నాను, చాలా ఫౌండేషన్స్ అన్నీ ఏర్పాటు చేసి చేస్తున్నాను. ముఖ్యంగా మా ముస్లింస్ అందరూ ఖచ్చితంగా జగనన్నకి ఓటేసి మా రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింస్ ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, అడ్వకేట్స్ అట్లా చాలా ఉద్యోగాలు నిలబట్టడానికి 4% రిజర్వేషన్ బాగా సహాయపడింది. అట్లాంటి 12 గురుకుల పాఠశాలలు, తర్వాత 2 లక్షల రుణ విముక్తులు చేయడం, తర్వాత మన జగనన్న గారు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అందరికీ హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి మన ముస్లింస్ అందరూ, మన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ముస్లింస్ అందరూ జగనన్నకు ఓటు వేసి, ప్యాన్ గుర్తుకు ఓటు వేసి మన రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోవాలని చెప్పేసి నేను డాక్టర్స్ అండ్ వైద్య విభాగం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.